రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సభలో బిల్లు పెట్టినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా దుష్ట చర్యలకు పాల్పడినా బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో అంతిమంగా మంచి జరిగిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పరిపాలనా వికేంద్రీకరణకు మార్గం సుమగం అవడంతో రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. మంచి జరుగుతుంది అన్నానికి అన్నాము. అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాబోయే కాలంలో రాష్ట్రం సర్వతోభ అభివృద్ధి 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలకి జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం మాటగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మరి ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞం. ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే రాష్ట్రం అంటే ఎక్కువ ఏ ఒక్క ప్రాంతమో కాదు, రాష్ట్రం అంటే ఏ ఒక్క వర్గమో కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఒప్పందాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్ర విభజన జరిగిన అంశాలు అవన్నీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఇది నాది అని చెప్పి అందరూ కూడా భావించాలి. ఆ విధంగా పరిపాలన ఉండాలి. ఆ విధమైన దృక్పథంతో ఆ విధమైన కార్యక్రమాన్ని నేను చేస్తాను. దానికోసమే ఇవాళ ఇవి పరిపాలన వికేంద్రీకరణ అని చేసి మూడు రాజధానులు చేస్తాను. పరిపాలనా రాజధాని అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ విధానం.